గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ రోజు 29th మే మార్నింగ్ 9:31 అవుతుంది సో నేను స్లైట్లీ బేరిష్ వ్యూ తీసుకున్నాను మార్కెట్లో కొంచెం అప్సైడ్ మొమెంటం వచ్చినా ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ లిటిల్ ఫాల్ ఓకే కొంచెం ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను అప్ టు 50 to 60 పాయింట్స్ 50 to 60 పాయింట్స్ మనము నిన్న చేసిన స్ట్రాటజీ ఉంది కదా లైక్ 0.9 డెల్టా స్ట్రాటజీ ఉంది కదా మనకి ఈ స్ట్రాటజీని అప్లై చేశాను ఇక్కడ మీరు చూడండి సేమ్ నేను అదే స్ట్రైక్ ప్రైజెస్ని తీసుకున్నాను అండ్ బేస్డ్ ఆన్ దట్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా 18,550 కాల్ అండ్ అలాగే 18,900 పుట్ సో నా వ్యూ వచ్చేసి డౌన్ సైడ్ ఉంది కాబట్టి నేను పుట్ సైడ్ తీసుకున్నాను కరెంట్లీ మార్కెట్ అయితే రన్నింగ్లో కనిపిస్తుంది కాబట్టి రికార్డింగ్ నేను ఆల్రెడీ మీకోసం ఇస్తున్నాను ఎందుకు అని అంటే ఈ స్ట్రాటజీ ఏదో పేపర్ పైననే కాదండి రియల్ టైంలో మీకు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీకు అర్థమవుతుందని నేను మీకు విధంగా వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాను సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మనం ఇచ్చిన మోటివ్ ఏదైతే ఉందో ఎవరైనా సరే పీస్ఫుల్గా ట్రేడింగ్ చేసుకోవాలి చిన్న చిన్నగా డబ్బులు వచ్చినా పర్లేదు డైలీ 500 వచ్చినా పర్లేదు స్ట్రాటజీ యూస్ చేసి నెలకు మీకు 7-8,000 రూపాయలు వస్తాయి ఊరికి ఎస్ఎల్ పెట్టి ఇలాంటి మార్కెట్లో మనము ఇబ్బంది పడడం కన్నా దిస్ ఇస్ ద డెల్టా స్ట్రాటజీ కాబట్టి ఎప్పటికీ మనకి ప్రాఫిటబుల్గానే ఉంటాం పాసిబుల్లీ ఎంత పాసిబుల్ అయితే అంత మార్కెట్ ఎంత రివర్స్ వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు నేను మీకోసం లాస్ అయినా సరే లాస్ అంటే పెద్దగా ఏం కాదు ఇక్కడ 100 క్వాంటిటీయే తీసుకున్నాను నేను మహా అయితే 1500 నుంచి 1700 కూడా రాదు ఒకవేళ టోటల్గా మార్కెట్ రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి 500 పాయింట్లు వెళ్ళిపోయిందంటే మళ్ళీ ప్రాఫిటే వస్తుంది సో మీకోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను చూడండి మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది యాజ్ ఇన్ వెన్ ఏదైనా ప్రాఫిట్ వచ్చినా కూడా నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను
సో గైస్ మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 41,000 చేంజ్ ఏమో పడ్డదండి, పైన 1% అబౌవ్ అంటే 800 కూడా చూసాము, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2% కూడా చూసాం మనం. ఎస్ఎల్ లేకుండా, రిస్క్ లేకుండా మనం ఆల్రెడీ 2% స్క్రీన్ పైన చూసాం. సో ఈ విధంగా మీరు ఏ సెల్లింగ్లో లక్షలు లక్షలు పెట్టకుండా కూడా డెల్టాని బేస్ చేసుకొని ఈ విధంగా మీరు ఆప్షన్ బయింగ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ చేసుకున్నా కూడా 1% వస్తుంది మనకి. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే విధంగా మీరు ఒక 10 లాట్స్, 5 లాట్స్ ఆ విధంగా చేశారనుకోండి, మీకు ఎంత తక్కువ అన్నా సరే 1 లక్ష రూపాయలు ఒక పడుతుందో, 1,10,000 పడుతుందేమో కానీ మీకు ఎంత ఈజీగా అమౌంట్ వస్తుంది. రిస్క్ లేకుండా మీకు 1% వచ్చిందనుకోండి, 5 లాట్స్ వేసారు మీరు, మార్కెట్లో 1% వచ్చింది మీరు ఇన్వెస్ట్మెంట్ 1.2 లాక్స్కి. 1% అంటే తక్కువలో తక్కువ 1,200 రూపాయలు అండి. ఎవ్రీడే 1,000 రూపాయలు కాదండి, 700 సంపాదిస్తే చాలు అనుకునే ట్రేడర్స్ ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు. అలా అనుకునే వచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. కానీ మీకు ఏదేదో వీడియోల్లో చూసి మీ బుర్రంతా పాడైపోయి యునో యూ గైస్ విల్ టోటలీ డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఎన్నో టూల్స్ చూస్తారు, ఆప్షన్ చేంజ్ చూస్తారు, అవి చూస్తారు, ఇవి చూస్తారు. అవన్నీ చూసి కూడా మీరు ఒక డైరెక్షన్ని ఫైండ్అవుట్ చేసుకోలేరు. ఎందుకంటే టూ మెనీ థింగ్స్ ఆల్వేస్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్, లైఫ్ అయినా అంతే, ట్రేడింగ్ అయినా అంతే. ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది మనకి స్ట్రాటజీ. మీరు చూడండి మార్కెట్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిందా, చూస్తున్నారు కదా మార్కెట్ ఎక్కడుంది ఇప్పుడు, ఏరియాలో ఉంది కదా, రివర్స్ అయింది కదా. మనం స్టిల్ మనము ఎక్కడున్నాము, ప్రాఫిట్లోనే ట్రేడ్ అవుతున్నాం. 780 రూపాయలు అంటే 2% ప్రాఫిట్ ఆల్మోస్ట్. ఇందాక 840 కూడా చూసాం కదా. ఒకవేళ మళ్ళీ 1,000 రూపాయలు వచ్చిందంటే విల్ ట్రై టు బుక్. ఇంతకన్నా ఏం కావాలి మనకి, ఒక్కరోజు ఇంతకన్నా 2 లాట్స్ అండి, జస్ట్ 2 లాట్స్లో ట్రేడ్ చేస్తున్నాము. మనకు ఆల్రెడీ 2% వరకు చూపెట్టింది, 42,000 మాత్రమే మనము ఇన్వెస్ట్మెంట్ చేసాము. 800 వరకు స్క్రీన్ పైన కనబడ్డా కూడా మనం బుక్ చేయలేదు. అండ్ జస్ట్ షోయింగ్ యూ హౌ దిస్ వర్క్స్. మీరు ఇంత పీస్ఫుల్గా ఎస్ఎల్కి ఇప్పుడు ప్రతిసారి ఇక్కడ ఉండండి, మీరు చూడండి ఇప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో మీరు ఏమనుకొని ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా అని మీరు ఇమీడియట్లీ ఎంట్రీ ఇస్తారు. ఈ క్యాండిల్ రాకుండా ఇక్కడ నుంచే రివర్స్ వచ్చి ఉంటే ఎస్ఎల్కి భయపడతారు. ఇవన్నీ ఎందుకు, మీరు హ్యాపీగా 0.9 డెల్టాని యూజ్ చేసుకొని రిలాక్స్గా కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మార్కెట్ టోటల్గా రివర్స్ వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు సినారియో ఎలా కనిపిస్తుంది. ఇందాక నేను ఏం పోస్ట్ చేశాను, పుట్ని మనం కన్సిడర్ చేయవచ్చు అని చెప్పి, కానీ మళ్ళీ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ కొంచెం హోల్డ్ చేస్తుంది కాబట్టి డేలో, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం హోల్డ్ చేస్తుంది కాబట్టి ఆ డేలో వరకు బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అదే ఏరియాలో మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. సో మన దగ్గర ఇక్కడ చూడండి ఏం నడుస్తుంది ఇప్పుడు, పిఎండ్ఎల్ స్టిల్ 300 రూపాయలు అండి. నా దగ్గర ఉన్న ట్రేడర్స్ కూడా డైలీ 500 వస్తే చాలు అనుకునే వాళ్ళు మినిమం 10-15 పీపుల్ ఉన్నారండి. సో మీకు కంఫర్ట్గా, చాలా కంఫర్ట్గా, అండ్ మ్యాక్సిమం లాస్ ఎంత, మహా అయితే 800, అండ్ అది కూడా ఎప్పుడు, మీకు 1.2% మార్కెట్ మీకు అగెన్స్ట్గా పోతే. సో డైరెక్షన్ ఎలా ఫైండ్అవుట్ చేయాలి ఏంటి అనేది నేను ఎనీవేస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను కదా, అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దానికి ఈ స్ట్రాటజీకి మీరు కాస్త డైరెక్షన్ ఫైండ్అవుట్ చేసుకోవడం తోడయ్యిందంటే, ఇప్పుడు మీరు చూసారు కదా ఇలా 50 పాయింట్స్ మార్కెట్ పడ్డా కూడా సరిపోతుంది మీకు. హ్యాపీగా డైలీ మీరు ఇంకొకవేళ లాట్స్ పెంచుకుంటే హ్యాపీగా మీ డైరెక్షన్లో మీకు 4-5,000 కూడా ఇమీడియట్లీ మార్కెట్లో వచ్చేస్తుంది. లేదు అనుకోండి రివర్సల్ వెళ్ళినా కూడా 2,500 కన్నా ఎక్కువ, 3,000 కన్నా ఎక్కువ లాస్ రాదు మీకు ఒకవేళ ఎక్కువ లాట్స్ పెంచినా. నిన్న డెమో వీడియోలో చూసారు కదా మీరు, మనం 10 లాట్స్ వేసినా కూడా హార్డ్లీ వీ సీన్ 4,800 ఇస్ ద మ్యాక్సిమం లాస్ ఆన్ ఎనీ సైడ్. 1.2% కన్నా బ్లండర్గా మార్కెట్ పోయిందంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి ప్రాఫిటే వస్తుంది. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దట్ ఈస్ ద కేస్ దెన్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. దోస్ హు ఆర్ ట్రబ్లింగ్ ఇన్ ద మార్కెట్, అన్నెసెసరీ కోర్సులు ఏవేవో నేర్చుకొని పిచ్చి పిచ్చి ఎక్కి అనో ఏదో ఉంది మార్కెట్లో అని చెప్పేసి అలా ఉంది యూట్యూబ్లో, ఇట్స్ నాట్ అ ఫాల్ట్ ఆఫ్ యువర్స్ బికాస్ అన్ని రకాలుగా ఏదేదో చెప్తుంటే ఏం చేయాలో కూడా తెలియదు కాబట్టి ఇంకా మీ తప్పేం లేదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఇది ట్రై చేద్దాం అది ట్రై చేద్దాం అనే ప్రాసెస్లో ట్రై చేసే లోపే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ కూడా వెళ్ళిపోతుంది. బికాస్ ఇట్స్ అ మనీ మార్కెట్, కంట్రోల్ చేసుకోవడం ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇప్పుడు చూడండి మనం ఎంత పీస్ఫుల్గా కూర్చున్నాం మార్కెట్లో, రివర్స్ వెళ్తుంటే కూడా మనం భయపడట్లేదు. ఎందుకంటే మనం ఎస్ఎల్ పెట్టలేదండి, వి హావెంట్ పుట్ అన్ ఎస్ఎల్ ఎట్ ఆల్. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దిస్ రిజెక్షన్, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దిస్ సపోర్ట్. హార్డ్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకిక్కడికి వెళ్ళినా కూడా మనకు 800 కన్నా ఎక్కువ లాస్ చూపించదు. అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను 800 బుక్ చేయాలంటే బుక్ చేసేసుకొని 2% కదా అని మనం మాట్లాడుకునే వాళ్ళం. లెట్ సీ అనదర్ వరస్ట్ కేస్ సినారియో లైవ్లోనే ఈరోజు.
ఎంత మనం లాస్ అవుతామో చూద్దాం. ఓకేనా? టూ లాట్స్ వేసాం కదా, ఎంత మాక్సిమం లాస్ వస్తుంది మార్కెట్? ఇంకోటి డీకే అవుతుందా మనకి సైడ్ వేస్ మార్కెట్లో అని కూడా ఒక క్వశ్చన్ కూడా మనకు అడిగారు కదా, అది కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 9:46 అయింది, మనం ఎప్పుడు ట్రేడ్ వేసాం మీరు ఒక్కసారి చూడండి. ఐల్ షో యూ ద ఆర్డర్స్. నేను ఇక్కడ చూడండి మార్కెట్లో ఆర్డర్ ఎప్పుడు వేసాం మనము, 9:29కి పనిచేసాం. ఇప్పుడు ఎంత? 9:46 అవుతుంది అవునా? అంటే ఆల్మోస్ట్ ఎంత టైం అయిపోయింది మనకి? 26 మినిట్స్ అయితే అయ్యింది. సో ఇంకెంతసేపు అంటే అంతసేపు ఉందాము. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు టేక్ ద లాస్ ఆల్సో, ఎందుకంటే నేను ఆల్రెడీ డైరెక్షన్ డిసైడ్ చేసుకొని 50 పాయింట్స్ని బుక్ చేసేద్దామనే అనుకున్నా. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ ఓకే, వర్స్ట్ కేస్ సినారియో కూడా మనం లైవ్లో చూపిస్తే మనని నమ్మి ఈ 4000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు నా దగ్గర 6000 పెట్టి ఎవరైతే నేర్చుకున్నారో, వాళ్ళకి ఇది ఒక హెల్ప్ అవుతుంది 101%. అండ్ హ్యాపీగా మీరు ఇప్పుడు డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కొంతమందికి తెలుసు. సింగిల్గా ట్రేడ్ చేయాలి అనుకోలేని వాళ్ళు, ఎస్ఎల్కి ఇబ్బంది పడేవాళ్ళు, హ్యాపీగా ఈ ట్రేడ్ వేసేసుకోండి మీరు. ఒకవేళ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే అండి, మీరు ఆలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఇందులో ట్రేడ్ చేసినట్టయితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీ. ఎలా అంటే మీకు తెలుసు, ఐ గెట్ సమ్ బ్రోకరేజ్ వాట్ యూ పే టు ద కంపెనీ. అదే మీరు ఊరికే కంపెనీకి పే చేస్తే కూడా మీకు వచ్చేది ఏం లేదు. ఐ విల్ గివ్ ద సర్వీస్ లైక్ దిస్. అండ్ అలాగే 11 తర్వాత లైఫ్ టైం లైవ్ ట్రేడింగ్ గ్రూప్లో కూడా నేను అందులో మీకు లైవ్ కాల్స్తో పాటు కొంచెం ఎడ్యుకేషన్ని షేర్ చేస్తాను. ఈవినింగ్ కమోడిటీస్లో 8 to 9 ఎడ్యుకేషన్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ వీక్లీలో సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. దిస్ ఈస్ ఆల్ అండర్ వన్ రూఫ్. దట్ ఈస్ సింపుల్, యూ ఓపెన్ ద అకౌంట్ అండ్ యూ ట్రేడ్ ఇన్ ద సేమ్ అకౌంట్. ఇఫ్ యూ లైక్ ద వే దట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద ఛానల్, కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ ఇన్ దాట్ వే. మార్కెట్ మనకి ప్రాఫిట్ ఇస్తుంది, మీరు చూస్తున్నారు కదా. 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కసారి స్విచ్ అయ్యామంటే వీ కెన్ సీ అ క్లియర్ సెల్ ఆఫ్ మార్కెట్లో. ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ట్రేడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ స్టిల్ 10 మోర్ మినిట్స్ టు గో. ఒకవేళ మార్కెట్లో 18,606 లెవెల్స్ ఈసారి బ్రేక్ అయిందంటే వీ కెన్ ఈజీలీ సీ నిఫ్టీ బ్రేకింగ్ ద ఫస్ట్ క్యాండిల్ లో. అప్పుడు మనకి ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది, చూద్దాము. కాసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే వెయిట్ చేస్తేనే పైసలు వస్తాయి. వెయిట్ చేయకుండా టెన్షన్ పడిపోయి మీరు ఆగమైపోయి ఇలా ట్రేడ్ చేస్తున్నారనుకోండి, ఎప్పటికీ మీరు ఒక ట్రేడర్ అవ్వలేరు. కాబట్టి ప్రతి ఒక్క థింగ్ని మీరు చిన్న చిన్న నేను చెప్పేటివన్నీ మీరు నేర్చుకోండి, అలవర్చుకోండి. అర్థమవుతుందా? చాట్ తప్ప ఆప్షన్ చైన్ కానీ ఇండికేటర్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేరండి. ఒక పర్టికులర్ థింగ్ని మీరు ఏం నేర్చుకోవాలంటే ప్రైస్ కన్నా ఆల్వేస్ మీరు ముందు ఉండాలి. ప్రైస్ ఫామ్ అయిన తర్వాత ఇండికేటర్ని చూసుకుంటే ట్రేడ్ చేసేటప్పుడు అలా కూడా ట్రేడర్స్కి డబ్బులు వస్తుండొచ్చు, కానీ రిమెంబర్ అలా ఎప్పటికీ మీరు ఉండలేరు మార్కెట్లో. సో మళ్ళీ మనము 600 700 చూడండి, ఆల్మోస్ట్ మళ్ళీ మనకి 1.5% ప్రాఫిట్ స్క్రీన్ పైన చూపెడుతుంది. నౌ వి కేమ్ బ్యాక్ టు 400 అగైన్, 320. ఒక్కసారి ఈ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ అయిందనుకోండి, బ్రేక్డౌన్ అయిందనుకోండి, 18,608 మనకి ఈజీగా 1000 రూపీస్ ప్లస్ వస్తాయి, మనము బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఎగ్జిట్ ఆల్ ఆప్షన్ మీద మనము క్లిక్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. మీన్వైల్ ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం. ఓకే, నేను జనరల్గా ఏ చార్ట్ అయితే ట్రేడ్ చేస్తానో అదే చార్ట్ చూస్తానండి. 4-4 చార్ట్లు అయితే నేను చూడాను, ఎందుకంటే దట్ ఈస్ మై వే ఆఫ్ ట్రేడింగ్. నాకు పర్ఫెక్ట్గా ఈ చార్ట్లో ఏం జరుగుతుంది దాన్ని బట్టి ట్రేడ్ చేయడం అలవాటు. ఓకే అండి, నా కరెంట్లీ వీఆర్ సీయింగ్ 440 రూపీస్ ప్రాఫిట్ విత్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 41,000 రూపీస్. ఒకసారి మీరు మార్జిన్ కూడా చూడొచ్చు, నేను జస్ట్ చిన్నగా అమౌంట్ యాడ్ చేశాను. యూజ్డ్ మార్జిన్, సారీ 40 కూడా కాదండి, యూజ్డ్ మార్జిన్ వచ్చేసి
మనకి 40,700 రూపీసే యూజ్ అయింది. అంటే మనం ఆల్రెడీ 1:2 కన్నా ఎక్కువగానే చూసాం స్క్రీన్ పైన కదా. ఇప్పుడు ఒకసారి మనం పెండింగ్ ట్రేడ్ బుక్ అయ్యో పొజిషన్స్ ఓకే చూడండి. 500+ ప్రాఫిట్ అంటే 1% అండ్ అబౌవ్ ఆల్రెడీ స్క్రీన్ పైన మనం ప్రాఫిట్ చూస్తున్నాము. 1%, 2% సెల్లింగ్ ఇవన్నీ బుల్షిట్ స్టోరీస్ ఉంటాయి కదా. ఈ ఒక్క స్ట్రాటజీ సరిపోతుందండి మార్కెట్లో కొన్ని వేల స్ట్రాటజీని ఛాలెంజ్ చేయడానికి. ఈ ఒక్క డెల్టా స్ట్రాటజీ సరిపోతుంది. చూస్తున్నారు కదా సింపుల్గా కొంచెం డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, మీరు జాబులు కూడా వదిలేసుకొని హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు పట్టుకొచ్చుకొని కూడా ఆరాంగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిమ్మలంగా కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు ఒకరి కింద పని చేయకుండా. అది ఈ స్ట్రాటజీ యొక్క పవర్.
సో గైస్ చూసారు కదా మార్కెట్లో అనాలిసిస్ కూడా నేను ఏదైతే చెప్పానో దీని కింద మళ్ళీ బ్రేక్ డౌన్ వస్తుందని మీరు ఇక్కడ చూసారు కదా అనాలిసిస్ కూడా వర్కౌట్ అయింది యాజ్ వెల్ యాజ్ మన 0.9 డెల్టా స్ట్రాటజీ కూడా 1400 రూపాయలు ప్రాఫిట్ ఇస్తుంది 1500 రూపాయలు అండి ఒక 4000 రూపీస్ 40000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి 1500 రూపీస్ అండ్ అలాగే ఇంత వొలటైల్గా మార్కెట్ ఎస్ఎల్ తీస్తూ లో చేస్తూ చేస్తూ వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ ప్రాఫిట్ని కూడా బుక్ చేసుకుందాం ఓకేనా కన్ఫర్మ్ చూసారు కదా ఎంత ప్రాఫిట్ని బుక్ చేసాం మనం ఈరోజు 1250 రూపీస్ బుక్ చేసాం సింపుల్గా మార్కెట్ ఎంత పడింది ఇంకా నాకు హోల్డ్ చేయాలని ఉందండి జస్ట్ మీకు చూద్దామని ఇది ట్రేడ్ తీసుకున్నాను మరి నేను ఎక్కడ వేసాను ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో వేసానండి ఈ క్యాండిల్లో వేసాను తర్వాత 47 పాయింట్స్ పడింది సింగిల్ ఒక 47 పాయింట్స్కి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది పడకుండా మార్కెట్లో వొలటాలిటీ ఉన్న ప్రాబ్లం లేకుండా 1200 రూపీస్ని మనం ఎర్న్ చేసినాం ఇంకేం కావాలి ఇంతకన్నా అసలు ఇంతకన్నా పీస్ఫుల్ స్ట్రాటజీ మనకి ఏముంటుంది సో నేనైతే చాలా పీస్ఫుల్గా కూర్చున్నా ఎటువంటి టెన్షన్ లేకుండే ఒకవేళ నేను ఇక్కడ తీసుకున్నాను కదా మళ్ళీ మార్కెట్ కాస్త పైకి వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఐ డోంట్ మైండ్ బికాస్ మనం ఎస్ఎల్ఏ పెట్టలేదు ఇంకా మీరు చూడండి ఇక్కడ నుంచి ఇది ఎంతవరకు ప్రాఫిట్ వెళ్తుందో మనం 40 పాయింట్స్కి 1200 ప్రాఫిట్ వచ్చింది కదా ఒకవేళ ఇంకో 40 పాయింట్లు పడితే ఇది ఈ స్ట్రాటజీ డైరెక్ట్లీ మీకు 4000 రూపాయలు ప్రాఫిట్ ఇస్తుంది ఐ హోప్ మీకు లైవ్లో కూడా అర్థమైంది కదా అండ్ ఐ హోప్ మీకు లైవ్లో కూడా అర్థమైంది కదా అండి ఈ స్ట్రాటజీని ఎలా చేసుకుంటే మనకి ఎంత పీస్ఫుల్గా డబ్బులు వస్తాయి అనేది ఏదైనా లైవ్ డైలీ నేను కూడా ఇందులోనే ట్రేడ్ చేసి మీకు కాన్ఫిడెన్స్ తెద్దామని తెప్పియాలని అనుకుంటున్నాను అక్కడ ఇక్కడ కోర్సులకి డబ్బులు కట్టి వేస్ట్ చేసుకోకండి నా దగ్గర జాయిన్ అయ్యే 6K కోర్సులో నేను డైరెక్షన్ ఫైండ్అవుట్ చేయడం నేర్పిస్తాను 101% నేర్పిస్తా డౌటే లేదు అందులో ఓకేనా కొంతమంది నెమ్మదిగా నేర్చుకోవచ్చు కొంతమంది కొంచెం లేట్గా నేర్చుకోవచ్చు కానీ 101% నేర్పిస్తా దానికి మీరు ఈ స్ట్రాటజీని తోడు చేసుకోండి 80000 పట్టుకోండి లేదా 40000 పట్టుకోండి హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోండి యూనో బయట శాలరీలు 20-30 వేలకు ఏదో జాబులు చేస్తున్నారు కదా మీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది నేను వదిలేయండి జాబులు అని అనట్లేదు మీకు ఈ స్ట్రాటజీలో డెల్టా ఇట్ సెల్ఫ్ ఇస్ అ డెల్టా అనేది మనకి సో ఈ డెల్టా స్ట్రాటజీ అనేది ఇలాగే ఉంటుంది ఇంకా నేను సెల్లింగ్ రిలేటెడ్ థీటా కానీ అండ్ ఎక్స్పైరీలో గామా అని ఎలా ప్లే చేయాలి ఇలాంటివి చాలా ఉన్నాయండి నా దగ్గర నేను ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు అసలు మార్కెట్లో వన్స్ ఐ ఓపెన్ అప్ మై ఎంటైర్ ఆప్షన్ నాలెడ్జ్ కదా ట్రస్ట్ మీరు షాక్ అవుతారు ఓకేనా ఐ విల్ డూ ఇట్ లిటిల్ స్లోలీ కొంచెం ఈ స్ట్రాటజీని యాజ్ మెనీ పీపుల్కి మీరు రీచ్ చేయండి మన బెనిఫిట్ కోసం కాదు మనం వాళ్ళకి పీస్ఫుల్గా బెనిఫిట్ ఇవ్వడానికి ఓకేనా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి లైవ్ ట్రేడింగ్ వీడియోస్ మళ్ళీ రికార్డ్ చేస్తూనే ఉంటాను మీకోసం నేను మీతో కలుస్తాను ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో